ప్రధాని మోడీ ఆలోచనతోనే మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని గాంధీ సంకల్ప యాత్ర ప్రారంభించామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో గాంధీ సంకల్ప యాత్రను చేపట్టారు. అయితే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 10 మంది కూడా లేని కాంగ్రెస్ కార్యకర్తలు సంకల్ప యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం టీఆర్ఎస్ వాళ్లకే రక్షణ కల్పిస్తారా అంటూ పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రంలో విచిత్రమైన పాలన నడుస్తుందని పేర్కొన్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని, ప్రభుత్వం రైతులను ఆదుకోకుండా సర్వేల పేరుతో కాలయాపన చేస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల న్యాయబద్దమైన సమస్యలను హైకోర్టు గుర్తించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి చెందాయని ఆయన చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీలపై కాషాయపు జెండా ఎగరడానికి ఈసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను కోరారు. మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత స్వచ్ఛ భారత్ పేరుతో చేస్తున్న కార్యక్రమం కానీ, గ్రామీణ స్వరాజ్యం పేరుతో చేస్తున్న కార్యక్రమాలు కానీ, ప్లాస్టిక్ నిషేధం గురించి ఇప్పుడిప్పుడే ప్రజల్లో కూడా ఆలోచన కలిగించే విషయాలు కానీ, ఇట్లా అనేక విషయాల్లో ఇవాళ గాంధీజీ స్ఫూర్తిగా తీసుకుని ఇలా ముందు పోతుంటే, ఇలా ఓర్వలైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కనీసము ఆ పార్టీని గుర్తించాల్సిన స్థితిలో పార్టీ ప్రజలు లేరు. అంటే ఏదో రకంగా పట్టు సాధించాలని చెప్పి ఆలోచనతో ఇవాళ ప్రజల కూడా తప్పుడు వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తున్నది. ఎవరు ఏం చేసినా కూడా ప్రజలకు వాస్తవ విషయాలు తెలుసు. వాళ్ళు ఎవరు ఈ దేశాన్ని ముందు తీసుకుపోతున్నారో, వాళ్ళు అనేక మంది ప్రాణత్యాగం వల్ల స్వాతంత్రం ఏర్పడ్డారు. ఇలా మహాత్మా గాంధీ ఆశయం మేరకు ఇవాళ ఈ దేశాన్ని అఖండ భారత నిర్మాణం కోసం తాపత్రయపడుతూ, కశ్మీర్ యొక్క రక్షణ కోసం ఇలా మొన్న దేశ ప్రజలను చూసారు. ఇక్కడ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు పట్టించుకోలేదు. మరి ఇట్లాంటి అనేక విషయాలను ప్రజలకు వివరించాల ఉద్దేశంతో ఈ సంకల్ప యాత్రను మేము నిర్వహిస్తున్నాం. నిన్న ఇల్లంతకుంట రామాలయం గాంధీజీకి ఒక రెండు విషయాలంటే మక్కువ, నిరంతరం రామనామం చేసే జపం చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఇల్లంతకుంట రామాలయం నుంచి ప్రారంభించి చేనేత రంగం పట్ల మక్కువ మహాత్మా గాంధీ. చేనేత గడ్డకు, చేనేత పరిశ్రమకు పురిటి గడ్డ అనేటువంటి సిరిసిలతో ఈ యాత్ర ముగుస్తున్నది. మరి ప్రతిరోజు ఈ యాత్ర సందర్భంగా మేము దేశం గురించి ఈ గాంధీ యొక్క ఆశ గురించి చెప్తుంటే, వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు వస్తుంటే ఆర్టీసీ కార్మికులు సమస్య చెప్తున్నారు. రైతులు మొన్ననే గత 6 నెలల క్రితం వడగళ్ల వాన వల్ల రైతులు నష్టపోయి వాళ్ళ కుటుంబాలు బజాల పడ్డాయి. కనీసం నిన్న మొన్న పంట వేసుకుని ఆ నష్టాన్ని పూరించుకునే ప్రయత్నం, లాభం కోసం కదా, నష్టాన్ని పూరించుకునే ప్రయత్నం భాగంగా తిరిగి పంటేస్తే అకాల వర్షాల వల్ల ఇలా తిరిగి ఇబ్బందులు పడి వాళ్ళ కుటుంబాలన్నీ రాంగరంగమని బాధలు చెప్పుకుంటే మాకే ఇబ్బంది అనిపిస్తున్నది. ఇవాళ ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల, కనీసం ప్రజల పడ చైతన్యం తీసుకురాకపోవడం వల్ల వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇవ్వదు, కేంద్రం ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు కూడా సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం గతంలో మొన్న వడగల వాన వల్ల దెబ్బతి నిమిషాలు ఇంతవరకు స్పందించలే, సరైన స్థాయిలో సహకారం అందించలే, కనీసం ఇప్పటికైనా మీరు స్పందించండి. రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, పంటలు నష్టపోయినాయి, కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో రైతు కుటుంబాలు ఉన్నాయి. కౌలు రైతులు కానీ, రైతులు కానీ అందరూ కూడా కొన్ని సర్వేల పేరుతోని, విచారణ పేరుతోని, కమిటీల పేరుతోని కాలయాపన చేయకుండా యుద్ధ ప్రాతిపదికన ఎవరైతే వడగళ్ళ వాళ్ళని అకాల వర్షంలో నష్టపోయారో ఆ రైతులు వెంటనే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.